నిన్నా ఇందుకూర్పేటలో నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పోలంరెడ్డి జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ తెదేప అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వచ్చే రోజుల్లో మా నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి వెంట రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఆయన తెలిపారు. కోవూరు మాజీ శాసనసభ్యులు ఇప్పటివరకు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బదులు వారి తనయుడు యువకుడైనటువంటి దినేష్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్ర కేంద్ర జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, వారిని నియమించిన దానికి తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా కోవూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తించి వాళ్ళ యొక్క మంచికి చెడ్డకి పనిచేస్తారని, అదేవిధంగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటారని, కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు మంచి పేరు సంపాదించుకోవాలని ఈ సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.